అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురం పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్ సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు కేంద్ర పరిధిలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు. అయితే మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ మాత్రం మెడికల్ కళాశాలను పెనుగొండకు తరలించుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హిందూపురంపై పక్షపాతం పెట్టుకుని మెడికల్ కళాశాల రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే అలాంటి నిర్ణయాలను మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. అన్ని వసతులు ఉన్న హిందూపురంలోని మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంజూరైందని ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ గారు కూడా సంకల్పుతున్నారు. ఈరోజు వెనబడి తీసుకుపోవడం అంటే ఎంత అన్యాయం అందరూ గ్రహించాలి. ఎమ్మెల్సీ గారు ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తుంటారు ఎమ్మెల్యే గారి మీద. మీ చేతనైతే ఈరోజు ఎమ్మెల్సీగా సీఎం గారితో మీకున్న సాన్నిహిత్యంతో మెడికల్ కాలేజీని హిందూపురంలో ఏర్పాటు చేయాలని కూడా ప్రజలందరి యొక్క భావం. రాష్ట్ర మంత్రి అయినా ఏదో పెనుగొండ మంత్రిగా వ్యవహరిస్తూ పెనుగొండకు మాత్రమే ఆయన నాయకత్వాన్ని వహించడము ఇది భావ్యం కాదు. ఆయన చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. 250 పడతారు. హాస్పిటల్ హిందూపురంలో ఉంది. ఈరోజు ఏమాత్రం ఒక పిహెచ్సి దాకా ఉంది పెనుగొండ హాస్పిటల్. మెడికల్ కాలేజీకి ఎంతైతే వెచ్చించాలో హాస్పిటల్ కూడా అంత వెచ్చించి కట్టడం అది ప్రజాధనం వృధా అవుతుంది. జనాభా ఎక్కువగా హిందూపురం మడకసీర ఈ ప్రాంతాలకు ఎక్కువ మంది అటాచ్మెంట్లో ఉన్నారు. మంజూరైనటువంటి మెడికల్ కళాశాలను నేడు మంత్రి శంకరనారాయణ పెనుగొండకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూపురం అఖిలపక్ష తరఫున. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మంజూరైనటువంటి కళాశాల లిస్టు సార్ చూసుకుంటే ఆదోని పేరుతో ఆదోలో నిర్మిస్తున్నారు. అదేవిధంగా పులివెందుల పేరుతో పులివెందులోనే మదనపల్లి పేరుతో వచ్చినటువంటి దాన్ని మదనపల్లిలోనే అదే నంద్యాల పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో వచ్చినటువంటి నంద్యాల పేరుతో వచ్చినటువంటి నంద్యాలలో చేస్తున్నారు. అదేవిధంగా హిందూపురం పేరుతో వచ్చినటువంటి మెడికల్ కళాశాలని నేడు పెనుగొండ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూపురం ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. 250 పడకల ఆసుపత్రి ఆల్రెడీ ఇక్కడ ఉంది. దాదాపు బడుగు బలహీనతలు అదేవిధంగా ఇక్కడ కార్మికులు చాలా 45,000 మంది కార్మికులు పనిచేసినటువంటి ఈ యొక్క హిందూపురం ప్రాంతంలో ఆసుపత్రి చాలా అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందూపురంలో మంజూరు అవుతుందని చెప్పేసి చాలా ఆశతో ఉన్నారు.